మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలిపే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీసులు ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల వారి జీవితం చిన్నాభిన్నమవుతుందని, వాటి జోలికి వెళ్లకుండా జీవితాన్ని సవ్యంగా మలుచుకోవాలని సూచిస్తూ ఆత్మకూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు ఆత్మకూరు పోలీసులు మరియు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు వారి సిబ్బంది మరియు పట్టణంలోని కొందరు విద్యార్థులచే ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తులో పడవద్దు, మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలోని ఎల్ఆర్పల్లి సోమశిల రోడ్ సెంటర్ బిఎస్ఆర్ సెంటర్ మీదుగా ఈ ర్యాలీ నిర్వహించి అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ ప్రాంతంలో మానవహారంగా ఏర్పడి మత్తు పదార్థాలకు లొంగవద్దు, బానిస కావద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య మాట్లాడుతూ వివిధ రకాల మాదక ద్రవ్యాల వల్ల యువత ఆకర్షితులై వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, చాలా మంది అవగాహన లేక వీటి వైపు ఆకర్షితులు అవుతున్నారని, ప్రజలను మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దు అంటూ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు. పోలీస్ వారి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ ఏపీ డీజీపీ గారు అన్ని జిల్లాల ఎస్పీల గారికి సూచన ఇచ్చిన దాని మీద మన నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, ప్రతి సర్కిల్ పరిధిలోనూ, ప్రతి సబ్ డివిజన్ పరిధిలోనూ, జిల్లా పరిధిలోనూ ఈ మాదక ద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ఆరోగ్యాలు పాడవుతాయనే విషయాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈ నెల 15 నుంచి 22 వరకు మాదక ద్రవ్యాల వినియోగం గురించి ఈ వీక్ని ప్రకటించారు. దీనిలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో ఈరోజు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల, ఏస్పేట, ఆత్మకూరు పట్టణం అందరి ఎస్ఐలు మరియు వారి సిబ్బంది మరియు మన కాలేజీ విద్యార్థులతో ఈరోజు ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది.